మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మరణించారు లేఖనాల ప్రకారం. మనందరి కొరకు ఆయన బలి అవ్వాలి కాబట్టి, మన పాప పరిహారము నిమిత్తము ఆయన మరణించాలి కాబట్టి, ఆయన పరిహారము చెల్లించాలి కాబట్టి, నిర్దోషి రక్తము వెల చెల్లించాలి కాబట్టి ఆయన మరణించారు, మన కొరకు పాప పరిహారం చెల్లించారు. అయితే ఆయనను మరణము బంధించి ఉంచలేదు. ఎందుకు కారణం ఏంటి అంటే, మరణానికి కారణం ఏంటి అంటే పాపము. యాకోబు పత్రిక 1:15 మనం చదివినట్లయితే అక్కడ వ్రాయబడి ఉంటుంది, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును. పాపము మరణానికి కారణం ఏది అంటే పాపం. పాపానికి కారణం ఏంటి? దురాశ. ఆశ ఉండటం తప్పులేదు. మానవుణ్ణి ఆశాజీవిగానే దేవుడు పుట్టించాడు. ఆశలు ఉంటాయి, ఆశ ఉండటంలో తప్పులేదు. మనము మంచి ఆహారం తినాలని, వస్త్రం కట్టుకోవాలని, ఒక గృహం ఉండాలని, మినిమం నీడ్స్ మనం కలిగి ఉండాలని ఆశ కలిగి ఉండటంలో తప్పులేదు. కానీ దురాశ ఉండకూడదు. దురాశ అనేటటువంటిదే పాపాన్ని కంటుంది. పాపమే పరిపక్వమై మరణానికి దారి తీస్తుంది. దేవుడు మనిషిని పుట్టించినప్పుడు మరణాన్ని చేయలేదండి. మరణము పుట్టిన మనిషి చనిపోవాలి, పుట్టిన ప్రతి ఒక్కళ్ళు గిట్టాలంటారు. కాదు, దేవుడు నిర్ణయించింది కాదు. అది పుట్టినవాడు చనిపోవాలనేటటువంటిది దేవుని నిర్ణయం కాదు. దేవుని వలేనే అందరూ కూడా ఉండాలి. ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆయన ఆది అంతమై ఉన్నటువంటి దేవుడు. ఆయన అంతం లేదు. అలానే మనిషి కూడా ఉండాలని ఆయన వలేనే ఆయన మనిషిని చేసుకున్నారు. కానీ ఈ మరణము అనేది ఎందుకు వచ్చింది అంటే పాపము కారణంగా వచ్చింది. పాపం ఎలా వచ్చింది? దురాశను బట్టి వచ్చింది. దురాశ అంటే ఏంటి అంటే, ఒక మాటలో చెప్పాలి అంటే, మనకు చెందనటువంటి దానిని, మనకు సంబంధం లేనటువంటి దానిని, మనది కానటువంటి దానిని మనం కావాలని కోరుకుంటమే దురాశ. ఫర్ ఎగ్జాంపుల్, ఆదిలోని ఏదైనా తోటలో ఆదాము హవ్వలకి దేవుడు చక్కటి వనమును ఇచ్చి, ఈ తోటలో హ్యాపీగా మీరు ఉండండి, ఇవన్నీ మీకోసమే చేశాను నేను, వీటన్నింటినీ మీరు లోపరుచుకోండి, ఎన్ని రకాలైనటువంటి పక్షులు జంతువులు ప్రాకే వాటిని ఎగిరే వాటిని, ఇంత సృష్టిని శూన్యంలో నుంచి చీకటిలో నుంచి ఇంత సృష్టిని చేసి, ఇవన్నీ మీకోసమే, వీటన్నిటిపై మిమ్మల్ని పై వాళ్ళనిగా పెడుతున్నాను, ఏలే వాళ్ళనిగా పెడుతున్నాను, ఏలండి మీరు వీటిని లోపరుచుకోండి, హ్యాపీగా ఉండండి అని ప్రతిరోజు సాయంత్రపు వేళ దేవుడు వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఒక్క మాట చెప్పారు ఆయన, ఒక్క ఆజ్ఞ ఏంటంటే, ఈ తోట మధ్యలో చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలం మాత్రం మీరు తినబాకండి. అది తినవలసి వచ్చినప్పుడు దేవుడు తినమని చెప్పేవారేమో, చాలామంది వితర్కంగా అంటారు, వద్దు అనుకున్నది అసలు దేవుడు ఎందుకు ఆ తోటలో వేయాలండి అని అంటారు. మనము కొంచెం, దేవుడు మనకి జ్ఞాన వివేకాలు ఇచ్చారు కాబట్టి కొంచెం మనం ఆలోచన చేద్దాము. నుయ్యి ఉంటుంది ఇప్పట్లో, ఇప్పుడు నుయ్యులు లేవులేండి, ఒకప్పుడు ఉండే. ఇప్పుడు కరెంటు పోని, మోటరు, పిల్లల్ని మనం ఏమంటాం, నువ్వు స్విచ్ల దగ్గరికి వెళ్ళొద్దు, నూతి దగ్గరికి వెళ్ళొద్దు, కత్తిపేట ఉంటుంది, చాకు ఉంటుంది, నువ్వు దాని వాటి దగ్గరికి వెళ్ళొద్దు అంటాం. బరువులు ఉంటాయి, నువ్వు ఆ బరువులు ఎత్తొద్దు అంటాం. పిల్లలు అంటారు, ఏ నేను ఎందుకు వెళ్ళకూడదు, నువ్వెందుకు వెళ్తున్నావు, అయితే ఆ కరెంటు ఉండకుండా తీసేయి అసలు, నన్ను వెళ్ళొద్దు అన్నప్పుడు నువ్వు కూడా కరెంటు లేకుండా, ఆ స్విచ్లు లేకుండా తీసేయండి అసలు అంటే పిల్లలు. ఆ స్విచ్లు లేకుండా, కరెంట్ లేకుండా కష్టమండి, ఉండాలి. ఈ కత్తిపేట ఎందుకు, కత్తిపేట దగ్గరికి నేను వెళ్ళొద్దు అన్నప్పుడు, చాకు దగ్గరికి నేను వెళ్ళొద్దు అన్నప్పుడు ఎందుకు అది, అవి అసలు లేకుండా తీసేయండి ఇంట్లోంచి అని పిల్లలు అంటే, అవి ఉండాలి, అవి అవసరం. అవి వాడవలసిన టైం వచ్చినప్పుడే వాడాలి. అవి వాడవలసిన టైం వచ్చినప్పుడు మనమే చెప్తాం, నువ్వు వెళ్ళి ఆ కత్తిపేట తీసుకుని, ఆ చాకు తీసుకుని, ఇదిగో ఈ కూరగాయలు లేకపోతే ఈ ఫ్రూట్స్ కట్ చేసి తీసుకురా అంటాం. ఆ వయసు రావాలి. అదేవిధంగా ఇంట్లో మనం కొన్ని వస్తువుల్ని మనం ఉంచుతాం, కానీ అన్ని వస్తువుల్ని పిల్లలు వాడటానికి మనం ఒప్పుకోం. కారణం, ఆ వయసు రావాలి, తగినటువంటి ఆ నిర్ణయ కాలం రావాలి. అప్పుడు మనమే చెప్తాం, నువ్వు వెళ్ళాయి వాడి వాటిని తీసుకురా అని చెప్పేసి. మరి అదేవిధంగా ఆ నిర్ణయ కాలం, దేవుడు నిర్ణయించిన కాలం ఏదో ఉంటుంది, ఆ టైం వరకు కూడా ఆగాలి. దేవుడు ఆగమన్నప్పుడు ఆగాలి. కానీ హవ్వ మోసపోయి ఆ సర్పము చెప్పినటువంటి మాటల్లో పడిపోయి, దేవుడు నిర్ణయించే టైం రాకముందే
ఆ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినేసింది. దురాశ అది తినొద్దు అని దేవుడు చెప్పాడు. మిగిలిన ఫలాలన్నీ తినమన్నాడు. ఆశ కలిగి అవన్నీ తినొచ్చు, తప్పులేదు, కానీ ఇది తినొద్దు అంటే అది తనకి సంబంధం లేనటువంటిది, తనకి తనది కాదది. దేవుడు ఉంచాడు దానిని, ఆ టైం రావాలి, కానీ రాకుండానే అది కావాలని తినేయటం దురాశ అవుతుంది. అలానే ఈ లోకంలో కూడా మానవుడు తనకి చెందినటువంటి దానిని అనుభవించటం ఇష్టపడట్లా, తనకు చెందినటువంటి దాని మీదే మనసంతా వెళ్ళిపోతూ ఉంటా ఉంది. ఏ విషయంలో మనం చూసినా సరే, ఉద్యోగమైనా, గృహమైనా, వస్తువాహనాలైనా, కుటుంబమైనా, చాలామంది చూడండి చక్కటి భార్య ఉంటే ఆ భార్య మీద ఇష్టముండదు, ఆ భార్యని దూషిస్తూ ఉంటారు, తిడతా ఉంటారు, ఏయో తప్పులు ఎంచుతూ ఉంటారు. వేరొకరి భార్య నచ్చుతుంది, బాగా పొగుడుతూ ఉంటారు, ఆమె చూడు ఎంత చక్కగా ఉందో, ఆమె చూడు ఎంత చక్కగా వండుతుందో, ఆమె చూడు ఎంత చక్కగా తయారవుతుందో, నువ్వు ఉంటావు ఎప్పుడు చూసినా మడ్డి ఎడ్డి జిడ్డులాగుంటావు. భార్యలనేమో కించపరుస్తూ ఉంటారు, ఎదుటి వాళ్ళని పొగుడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి చెందనటువంటిది అన్నమాట. వాళ్ళు చేసుకునే ఉద్యోగం మీద వాళ్ళకి తృప్తి ఉండదండి, ఎదుటాళ్ళ ఉద్యోగం వైపు చూస్తారు. వాళ్ళు ఎంత ఎంత మంచి జాబ్లో ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఏసీ రూమ్లో కూర్చొని చేస్తూ ఉన్నారు, నా బతికి ఇట్లా అయిపోయింది అనుకుంటూ ఉంటారు. ఎదుటి వాళ్ళకు ఉన్నటువంటి దాని మీద, వాళ్ళకున్నటువంటి వాహనం, వాళ్ళకున్నటువంటి వస్తువులు, వాళ్ళకున్నటువంటి గృహం, వాళ్ళకున్నటువంటి భార్య, వాళ్ళకున్న బిడ్డలు, వాళ్ళకున్న భర్త, వాళ్ళకున్నటువంటి ఉద్యోగం, వాళ్ళు చదువుకున్న చదువు, వాళ్ళకున్న అందం, దేవుడు ఏం మనకిచ్చాడో దాన్ని మనం అనుభవించడంలో తప్పులేదు, అనుభవించమనే దేవుడు చెప్తున్నాడు. కానీ మనకు సంబంధం లేనటువంటిది, మనది కానటువంటిది, మనకి చెందనటువంటి దాని మీద మన మనసు పెట్టుకుని మనకున్న దాన్నేమో చిన్నగా చూసి తక్కువగా చేసేసి, మనకి సంబంధం లేని మనకి చెందనటువంటి దాని మీదేమో పెద్దగా చూసుకుని దానివైపు మనం ఆకర్షించబడటము అనేది దురాశ. ఈ రోజున ఎందుకు వ్యభిచారాలు జరుగుతున్నాయి, జారత్వాలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి? ఎందుకు అంటే దురాశను బట్టినమాట. ఆ దురాశ దేనికి తీసుకెళ్తా ఉంది అంటే, దురాశ గర్భము ధరించి పాపమును కనగా, ఆ దురాశను బట్టి పాపంలోకి వెళ్ళిపోతున్నాడు మనిషి. పాపము పరిపక్వమై మరణాన్ని కంటా ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నిరస్థాపన చేయగలరా? లేదు ఆయనలో. ఎందుకు లేదు అంటే ఆయన పాపాన్ని జయించారు. పాపాన్ని అంటే ఈ దురాశను జయించారు. శరీరాశ నేత్రాశ జీవపు డంభాల్ని జయించారు, నేను లోకాన్ని జయించానంటున్నారు. జయించారు ఆయన, ఆయనలో లేదు. అందుకే ఆయన అంటున్నారు, రండి నా దగ్గరికి, ఎలా జయించాలో నేను మీకు నేర్పిస్తాను. జయించిన వాళ్ళు మనకు చెప్పగలరు ఎలా జయించాలో. నిజంగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుని మనం వింటేనండి జయించటం ఎట్లాగో మనం నేర్చుకుంటాం. అనేక మంది బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో సమరయ స్త్రీని చూస్తే ఎలా జయించాలో ఆయన చూడగానే ఆమెకు అర్థమైంది. అప్పటి వరకు కూడా ఐదుగురు పెనిమిట్లతో ఉంది, అంతే ఆ పాపపు కొండను విడిచిపెట్టేసింది. అంతే ఆయన చూడగానే ఆ పాపపు కొండను విడిచిపెట్టేసింది, ఆమె బ్రతుకు మార్చేసుకుంది. జకయ్య ట్యాక్స్ కలెక్టర్ అక్రమంగా సంపాదిస్తున్నాడు, అంతే ఆయన చూడగానే అంటున్నాడు, అయ్యో నేను ఎవరి దగ్గర అన్యాయంగా నేను ఏం తీసుకున్నానో, తిరిగి 4 గంతలు ఇచ్చేస్తాను, ఆస్తులు సగం పేదలకు ఇచ్చేస్తా అంటున్నాడండి. ఎంత గొప్ప మార్పు! కారణం ఆయనలో పాపము లేదు, ఆయనలో దురాశ లేదు కాబట్టి. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా ఆ దురాశను విడిచిపెట్టేస్తారు. నిజంగా ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు, వేషధారణగా ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆ వేషధారణలోనే వాళ్ళు ఉండిపోతారు. పైకి మాత్రమే యేసు ప్రభు దేవుడు అంటారు, పైకి మాత్రమే ఆయన్ని ఆరాధిస్తున్నావు అంటారు, కానీ వాళ్ళల్లో ఉండే దురాశలు పోవు. హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో పూర్ణ ఆత్మతో ఆయన్ని ఎవరైతే సేవిస్తారో, ఆయన్ని ఆరాధిస్తారో, వాళ్ళల్లో మాత్రం ఖచ్చితంగా దురాశ మీద జయము ఉంటుంది. ఈ లోకములో ఆకర్షించే ఆకర్షణలపై జయము ఉంటుంది. ఆకర్షణలకు లొంగిపోరు, ఆకర్షణలను జయిస్తారు. అక్రమాలు, మోసాలు, అన్యాయాలు వాటన్నింటినీ కూడా వ్యతిరేకిస్తారు, వాటిపై జయం కలిగి ఉంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేవటానికి కారణం ఏంటి అంటే, ఆయన పాపాన్ని జయించారు. పాపము అంటే దురాశను ఆయన జయించారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున
నేను మీకు చెప్పే శుభవార్త ఏంటి అంటే, మనందరికీ కూడా మరణముపై విజయం ఉంది, చనిపోయినప్పటికీ కూడా మనం కూడా తిరిగి లేస్తాం, పునరుద్ధానం మనకి ఉంది అనేటటువంటిది.